హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు దీపు టెక్ గురుజీ. నా పేరు దీపు. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ టాపిక్ ఏంటంటే పిక్సార్ట్ గురించి మాట్లాడతా ఫ్రెండ్స్. పిక్సార్ట్లో మన మొబైల్లో పిక్సార్ట్ నుంచి మొబైల్ ఒక మంచి ఫోటో ఎడిటింగ్ చేసుకోవడం ఎలా అనే దాని గురించి నేను చూపిస్తాను. అంటే ఏం లేదు ఫ్రెండ్స్, జస్ట్ మనకి ఒక పిక్ని సెలెక్ట్ చేసుకున్నాం, ఆ పిక్లో మనకి క్లారిటీ లేదు అంటే పక్కాగా అది లో లైట్లో మనం తీసుకున్న ఫోటోని మంచి లైటింగ్లో ఉన్నప్పుడు తీసుకుంటే ఎలా ఉంటుందో, అండ్ మళ్ళీ ఒక ఫైర్నెస్గా స్కిన్ని ఎలా మార్చుకోవాలి, అండ్ మన బ్యాక్గ్రౌండ్ ఒక కలర్ పెట్టుకొని ఫ్రంట్ మన ఫేస్ ఒక కలర్లో ఉంచుకోవడం, సో ఇలా అనే దాని గురించి నేను చెప్తాను. ఒక వీడియో చేస్తున్నప్పుడు ఆ వీడియో చూసి నేర్చుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇకపై నేను పిక్సార్ట్ గురించి కొన్ని వీడియోస్ చేయబోతున్నాను. ఓకే, మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో రాయండి. ఓకే, చేయమంటే ఖచ్చితంగా నేను చేస్తాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇక టాపిక్లోకి వెళ్ళిపోతాను. ఇక్కడ పిక్సార్ట్ నేను ఓపెన్ చేస్తున్నాను. మీరు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, పిక్సార్ట్ది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ప్లస్ సింబల్ ఓకే చేయండి. ఇక్కడ ఎడిట్ అని ఉంది కదా, ఎడిట్లోకి వెళ్ళంగానే ఇక్కడ మనకి మనకి ఇక్కడ రీసెంట్లో గ్యాలరీ ఓపెన్ చేసుకోండి. ఫొటోస్ ఇలా రాగానే దీనికి మనకి కెమెరా ఓపెన్ చేసుకోండి. సారీ, నేను సెల్ఫీస్లో ఓపెన్ చేసుకుంటాను. సెల్ఫీస్లో నా ఫోటో ఉంది, సో ఇక్కడ నా ఫస్ట్ ఫోటోని తీసుకుంటాను. సో ఫస్ట్ ఫోటోలో నేను మార్నింగ్ ఎర్లీ మార్నింగ్లో తీశాను, సో అది లో లైట్లో తీశాను. సో నా ఇక్కడ నా ఫేస్ అంతా చూడండి, ఇక్కడ షాడో లైట్గా అంటే వెలుతురు సరిగ్గా లేనందువల్ల ఇలా ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే నా ఫేస్ కూడా కొంచెం బ్లాక్ అనమాట నేను, సో నా ఫేస్ కూడా చూడండి ఇలా ఉంది. ఓకే, దానికి నేనేం చేయబోతున్నానంటే నా ఫేస్ని ఫెయిర్నెస్గా చేసుకుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యూటీలోకి వెళ్దాం. ఇక్కడ బ్యూటీ ఉంది కదా, బ్యూటీలోకి వెళ్ళంగానే ఇక్కడ స్కిన్ టోన్ అనే ఆప్షన్ ఉంది కదా, సో స్కిన్ టోన్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ దాంట్లో చూడండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, మనకి ఎంత వరకు కావాలంటే అలా ఉన్నాయి. సో నేను వైట్ టచ్ చేశాను స్కిన్ని, సో ఇక్కడ ఆటోమేటిక్గా మారిపోయింది అది. సో ఇప్పుడు నేను చేసుకోగలను అంటే చేసుకోగలను. ఇక్కడ చూడండి అది ఆటోమేటిక్ చేసింది, అది సరిపోదు, మనకి ఇంకా కావాలి. చూడండి ఇక్కడ బ్లాక్ ఉంది, బ్లాక్ మొత్తం పోగొట్టేశాను. చూడండి జస్ట్ చూపిస్తాను, ఇది బ్యాక్ రాగానే చూడండి ఇక్కడ బ్లాక్ ఉంది. ఈ బ్లాక్ ఇక్కడ మనకి ఎంతవరకు కావాలంటే అంతవరకు చేసుకోవచ్చు. ఓకే, ఓకే, ఇది స్కిన్ బాగా కూడా బ్రష్ బాగా పెట్టుకోండి, హార్డ్నెస్ ఎక్కువ పెట్టుకోండి, సైజ్ అనేది మీకు తగినట్టుగా పెట్టుకోండి, హార్డ్నెస్ కొంచెం ఇదిగా పెట్టుకోండి అంటే కరెక్ట్గా పెట్టుకుంటేనే బాగుంటుంది. ఓకే, సో ఇలా చేసుకోవచ్చు. ఇంకా లాగేసాను బాగానే ఫాస్ట్గానే మీకు చూపిద్దామని నేను కరెక్ట్గా చేయట్లేదు ఫ్రెండ్స్. ఇమేజ్ మీరు ఓపిక్గా చేసుకోండి, ఇక్కడ మీకు వీడియో చూపించాలి కాబట్టి లెంత్ ఎక్కువ అవుద్ది, సో దానికోసం నేను ఫాస్ట్గా లాగేస్తున్నాను. సో ఇక్కడ టిక్ మార్క్ ఓకే చేసేయండి, అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ మీకు ఐ కలర్లు మార్చుకోవాలన్నా మార్చుకోవచ్చు, టీత్ వైట్నెస్ తక్కువ ఉంది అప్పుడు మార్చుకోవచ్చు, ఇక్కడ టీత్ రెడ్ ఐస్ అది కొంచెం కళ్ళు పెద్దగా అట్లా అలా ఉండడం అలా ఉంటుంది. సో మీకు కావాల్సిన ఆప్షన్లు ఇక్కడ ఉన్నాయి, సో ఆటో కొట్టుకుంటే మ్యాక్సిమం సరిపోద్ది. కానీ మనకి పర్టికులర్గా ఇక్కడ నాకు లో లైట్, నేను ఖచ్చితంగా కలర్ బ్రైట్లో ఉన్నట్టుగా ఉండాలి, నేను స్మూత్నెస్ పెంచుకోవచ్చు. సో నాకు అది ఇష్టం లేదు, ఇప్పుడు ఏం స్మూత్ ఏమొద్దు. ఓకే, ఇక్కడ ఓకే చేసాను, టిక్ మార్క్ ఓకే చేసాను, అయిపోయింది. ఇక్కడ ఎఫెక్ట్స్లోకి వచ్చేసేయండి, మీకు కావాల్సిన ఎఫెక్ట్ మీరు సెలెక్ట్ చేసుకోండి. ఓకే, జస్ట్ ఇలాగా మీకు కావాల్సిన ఎఫెక్ట్ మీరు చూసుకోండి. కానీ నేను చేయబోయేది ఏంటంటే బ్లాక్ అండ్ వైట్ క్రాస్ అనేది ఒక ఎఫెక్ట్ ఉంటుంది దీంట్లో, అది సెలెక్ట్ చేసుకోబోతున్నాను. ఇదండి ఇక్కడ ఇంకా రాలేదు, ఇది ఇదండి ఇక్కడ ఈ ఎఫెక్ట్ని నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను, బ్లాక్ అండ్ వైట్ క్రాస్. ఓకే, ఇక్కడ నేను ఏం చేయబోతున్నానంటే ఇక్కడ నా ఫేస్ వరకు అరేస్ చేస్తాను. ఎస్ అంతే, నా ఫేస్ వరకు నేను అరేస్ చేస్తాను. ఓకే, నా బాడీ నా ఫేస్ వరకు నేను ఎఫెక్ట్స్తో చేసేస్తున్నాను.
అంటే నాకు పర్ఫెక్ట్గా రావాలి కాబట్టి నేను ఇలా చేస్తున్నాను. ఎరేజర్ ఎంత సైజులో ఉందో చూసుకోండి. ఓకే, ఈ హార్డ్నెస్ కూడా పెంచుకోండి, ఇక్కడ జూమ్ చేసుకోండి, చక్కచక్క లాగేసేసేయండి. మీరు ఇట్లా సైడ్ పక్కన గ్రీన్ వస్తుంది కదా, సో వాటిని మీరు చూసుకొని చేసుకోండి. కొంచెం పెన్సిల్ ఓపే చేసి ఇంకా జూమ్కి వెళ్ళి జస్ట్ అక్కడ వరకు ఇట్లా ఇది చేయండి. ఓకే, ఇక్కడ సెట్ అయింది కొంచెం. ఇప్పుడు మళ్ళీ ఎరేజర్ తీసుకుందాం. మళ్ళీ యథావిధిగా మన ఇమేజ్ని జూమ్ చేసుకొని చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. సో జూమ్ చేసుకొని చేసుకోండి. ఇట్లా మీకు నేను ఫాస్ట్గా చేయాలి కాబట్టి నేను చూపిస్తున్నాను, మీరు జూమ్ చేసుకొని చేయండి. ఓకే, నేను ఫాస్ట్గా చేయాలి కాబట్టి నేను చకచకా లాగేస్తున్నాను. మళ్ళీ కొంచెం ఇక్కడ ఏదో మిస్టేక్ కాల్ అయింది. సో ఇది కూడా కొంచెం కవర్ చేసేసుకుంటే మనకి పని అయిపోతుంది. ఓకే, ఇక్కడ వరకు ఫైనల్ అయింది కొంచెం మన ఇమేజ్ అయితే. ఓకే, దీన్ని ఇక్కడ మనకి ఇప్పుడు ఈ సింబల్ కానీ టచ్ చేస్తే ఏమవుతుందంటే బ్యాక్గ్రౌండ్ అది ఒరిజినల్ కలర్కి వచ్చేసింది. ఇప్పుడు దాకా నేను నా ఫేస్ వరకు ఒరిజినల్ కలర్లోకి నేను అదే నా ఒరిజినల్ ఇమేజ్ ఓకే చేశాను. ఇక్కడ వరకు బ్యాక్గ్రౌండ్ ఈ కలర్లో ఉన్నాను, బ్లాక్ అండ్ వైట్ క్రాస్లో పెట్టాను. సో బ్లాక్ అండ్ వైట్ క్రాస్ బ్యాక్గ్రౌండ్ ఉండింది, అది మొత్తం ఒరిజినల్కి వెళ్ళిపోయింది. నా ఫేస్ వరకు బ్లాక్ అండ్ వైట్ క్రాస్లోకి వచ్చేసింది ఇది. సో చూడండి, ఇప్పుడు నాకు ఇలా కావాలి కాబట్టి నేను ఇలా సెలెక్ట్ చేసుకున్నాను. అంటే ఇలా చేస్తే ఏమవుతుందంటే మనం పర్ఫెక్ట్గా మనకు ఎంతవరకు కావాలో అంతవరకు చేసుకోవచ్చు, దానికోసం ఇలా చెప్పాను. లేదంటే మనం బ్యాక్గ్రౌండ్నే మనం చేసుకోవాలి యాక్చువల్లీ, కానీ నాకు అలా కాదు, ఇది నాకు పర్ఫెక్ట్గా రావాలి కాబట్టి నేను చేశాను. ఓకే, అక్కడక్కడ కొంచెం టచ్అప్స్ ఉన్నాయి, అవి చేసేసుకోండి. ఓకే, ఇక్కడ సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ సింబల్ కనబడుతుంది కదా, అది ఓకే చేయండి. ఎందుకంటే అది చేస్తేనే మీకు బ్యాక్ వచ్చినా కానీ, మీరు పొరపాటునైనా మిస్టేక్ చేసి బ్యాక్ వచ్చినా కానీ మీకు ఇమేజ్ అనేది ఏం కాదు. అంటే ఇక్కడ వరకు సేవ్ అయిపోయింది మన ఫైల్, ఇక్కడ వరకు సేవ్ అయిపోయింది. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేను జస్ట్ ఇంకోటి ఏంటంటే బ్లర్ అనే ఆప్షన్లోకి వెళ్తాను. ఓకే, బ్లర్ అనే ఆప్షన్లోకి వెళ్ళగానే ఇక్కడ థర్డ్ ఆప్షన్ లెన్స్ బ్లర్ ఉంది కదా, దాంట్లోకి వెళ్దాం. దాంట్లోకి వెళ్ళగానే ఇక్కడ మళ్ళీ సేమ్ అంతే, మన ఫేస్ వరకే ఈ బ్లర్నెస్ అనేది తీసేసుకున్నాం. మరి మళ్ళీ ఎరేజర్ తీసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, ఫాస్ట్గా లాగేసేసాను. బ్యాక్గ్రౌండ్ మాత్రమే బ్లర్నెస్లో పెడతాను నేను. సారీ, ఈ విధంగా మీకు హెయిర్ ఎలా ఉందో మీకు అలా కావాలంటే కొంచెం ఓపిక్గా చేసుకోండి. ఇమేజ్ మంచి ఇమేజ్ వస్తుంది. ఓకే, సో పొరపాటునైనా బ్యాక్ స్పేస్ కొట్టుకొని పొరపాటులో తిరిగినప్పుడు సో ఇమేజ్ అనేది మనకి ఇబ్బంది కాకుండా ఉంటుంది. సో
ఎక్కడ అయిపోయింది. ఓకే ఇంచుమించుగా బాగానే వచ్చింది మనకి, చేశాను బాగానే చేశాను. సో దీన్ని మనకి ఇక్కడ ఓకే చేయగానే ఇక్కడ దీన్ని మళ్ళీ టచ్ చేద్దాం. సో దీన్ని మళ్ళీ మనం ఏమైనా చేయగలమో చూద్దాం. అంటే వెనక స్మూత్నెస్ ఎక్కువ పెంచితే ఎలా ఉందో చూపిస్తున్నాను మీకు. సో స్మూత్నెస్ పెంచితే బ్లర్నెస్ పెంచితే బాగాలేదు. సో ఇక్కడ 25లోనే పెడతాను నేను. సో 25లోనే బాగుంది. ఓకే ఇది కూడా ఓకే చేసేసాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మళ్ళీ బ్యాక్కి వెళ్దాం. ఇక్కడ మళ్ళీ బ్లర్ పక్కనే ఇంకొక ఆప్షన్ చూడండి. సో దీన్ని సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ మనకు ఆయిల్ పెయింటింగ్ వస్తుంది. ఇక్కడ ఆయిల్ పెయింటింగ్లోకి వెళ్ళంగానే ఇక్కడ లోడ్ అవుతుంది. లోడ్ అవ్వగానే చూడండి ఇలా వచ్చింది మన ఫేస్. సో దీన్ని తగ్గించుకుందాం, పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు. నాకు తగ్గించుకుంటేనే బెటర్ అనిపిస్తుంది, తగ్గించుకుంటాను నేను. ఒక 20లో పెట్టుకుంటాను. ఓకే 20కి చూడండి నా ఫేస్ అనేది ఆయిల్ పెయింటింగ్లో ఉంది. ఓకే నా మొస్టాచ్ కానీ హెయిర్ కానీ చూడండి ఆయిల్ పెయింటింగ్లో నీట్గా ఉంది. సో దీన్ని నేను ఏం చేస్తానంటే ఇంకా చేసేది ఏం లేదు, ఇంతటితో ఆపేస్తాను. బ్యాక్గ్రౌండ్ అనేది వీలైతే మీరు చూసి చూడండి. నాకైతే ఇంకా బ్యాక్గ్రౌండ్ కూడా ఏం కదిలించాల్సిన అవసరం లేదనుకుంటున్నాను నేను. ఏం బ్యాక్గ్రౌండ్ కూడా పెద్ద అరేస్ చేసినా పెద్ద మార్పులు లేవు. సో నేను నాకు ఇంట్రెస్ట్ లేదు ఇంకా దాన్ని, నాకు ఇలాగే నచ్చింది. సో ఇలా ఉంచేస్తాను, దీన్ని ఓకే చేసుకుంటాను. ఓకే చేయగానే ఇంకా రెడీ అయిపోయింది మన పిక్ అనేది. సో ఈ విధంగా ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఇంకా ఆప్షన్స్ అనేవి ఉన్నాయి, బట్ నాకు ఇప్పుడు ఏం అవసరం లేదు. ఇక్కడికి చాలు, ఇమేజ్ నీట్గా వచ్చింది, సేవ్ కొట్టేసాను. ఇక ఈ యారో మార్క్ కొట్టగానే ఇక్కడ సేవింగ్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ సేవ్ కొడితే సేవ్ అయిపోయింది మనకి ఇమేజ్, అయితే ప్రొఫైల్లో సేవ్ అయిపోతుంది, సారీ మన గ్యాలరీలో సేవ్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను, నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా చూపించండి వీడియోస్ని. ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.